జమ్మలమడుగు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామజీ ఇమ్మాన్యుయల్. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నిన్నటితో నామినేషన్ల పరిశీలన కూడా అయిపోయింది. పరిశీలనలో అర్హత సాధించిన అభ్యర్థులు 13న జరిగే పోలింగ్ నందు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పార్టీలకు సంబంధించిన వారే కాక ఈ ఎన్నికల్లో చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా జమ్మలమడుగులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమ్మాన్యుయల్ సిద్ధమయ్యారు. ఈయన తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ పరిశీలనయందు తన నామినేషన్ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చెల్లుబాటు అయిందని రామాజీ ఇమ్మాన్యుయల్ తెలిపారు. గత సంవత్సరాల కాలంగా రామాజీ ఇమ్మాన్యుయల్ పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం జిల్లాలో మరియు రాష్ట్రంలో జరుగుతున్న భూదందా, అవినీతి గురించి పోరాడుతూ వస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారిపై పోరాటాలు చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈయన కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం పెత్తందారుల వ్యవస్థే అని అంటున్నారు రామాజీ ఇమ్మాన్యుయల్. పేదల కోసం తాను చేస్తున్న పోరాటాలు ఫలించాలని, పేదవాడి చేతికి అధికారం వచ్చినప్పుడే రాజ్యాంగం రక్షించబడుతుందని, తనను జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నారు రామాజీ ఇమ్మాన్యుయల్. 13న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి వేయించి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జమ్మలమడుగు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదుపిరాల ఆదినారాయణ రెడ్డి, కడప ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి చదుపిరాల భూపేష్ రెడ్డి, రామాజీ ఇమ్మాన్యుయల్ ముగ్గురు దేవగుడి గ్రామానికి చెందిన వారే కావడం, ముగ్గురు పోటీలో ఉండడం ఇక్కడ కొసమెరుపు.